హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కుచ్చులు వేయడానికి ఏమేమి కావాలో తెలుసుకుందాం. జరీ థ్రెడ్, అలాగే సిల్క్ థ్రెడ్, నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ బీడ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఇందులో 2 కలర్స్ ఉంటాయి, బట్ నేను ఇక్కడ ఈ శారీకి సిల్వర్ కలర్ తీసుకున్నాను. అలాగే ఫెవికాల్ బాటిల్ ఒకటి, అలాగే స్మాల్ నీడిల్ ఒకటి, బిగ్ నీడిల్ ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ మెజరింగ్ కోసం ఇక్కడ స్కేల్ యూజ్ చేశానండి నేను, అలాగే సిజర్స్ కూడా యూజ్ చేశాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు రాంగ్ సైడ్ కిందకి పెట్టేసి రైట్ సైడ్ పైన మనకి కనిపించేలాగా శారీని సెట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను బెడ్కి సెట్ చేసుకున్నానండి. ఇలాగా మీడియం సైజ్ నీడిల్ యూజ్ చేసి బెడ్కి సెట్ చేశాను నేను ఇక్కడ. ఇలా చేస్తే ఏంటంటే మనము కుచ్చులు వేసేటప్పుడు లూజ్గా రాకుండా చాలా బాగా నీట్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం ఇలాగా స్కేల్ యూజ్ చేసి 1 ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్మాల్ నీడిల్కి 4 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ ఎక్కిస్తే 8 స్ట్రాండ్స్ అవుతుంది. ఇలాగా 8 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకుని ఎండ్లో నాట్ వేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు నీడిల్ని పైన నుంచి ఎక్కించి ఇక్కడ మనము ఒక లూప్ లాగా నాట్ వేసేసుకోవాలి. ఇలా చేస్తే మనకి ఈజీగా వర్క్ అవుతుంది, లేదంటే ఆ నాట్ అనేది శారీలో నుంచి ఇవతలకు వచ్చేస్తుంది. అగైన్ మనం అక్కడే ఇంకొకసారి నాట్ వేసేసి ఇప్పుడు ఫస్ట్ కుచ్చు కోసం కొంచెం బిగ్ సైజులో ఒక లూప్ వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. వన్ బిగ్ లూప్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ 4 స్మాల్ లూప్స్ లాగా వేసుకోవాలి. ఇక్కడ స్మాల్ స్టిచ్చెస్ వేస్తున్నాను, ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. ఇలాగా లూప్స్ మోడల్లో ఈ స్టిచ్ అనేది వస్తుంది. 4 లూప్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకటి బిగ్ లూప్ వేసుకోవాలి. అంటే ఫస్ట్ కుచ్చు వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఈ బీడ్ వేసుకోవాలి. నీడిల్కి బీడ్ ఎక్కిచ్చేసి ఇందాక మనం లూప్స్ ఎలాగైతే వేసామో అలాగే ఈ బీడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఈ బీడ్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత అగైన్ మనం 4 స్మాల్ లూప్స్ వేసేసి అలాగే నెక్స్ట్ 4 లూప్స్ అయిన తర్వాత 1 బిగ్ లూప్ వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 4 లూప్స్ అయిన తర్వాత నేను ఇక్కడ కుచ్చు కోసం కొంచెం బిగ్ సైజులో లూప్ అనేది వేశాను. ఇలాగ మనం ఎక్కడైతే కుచ్చు వేస్తామో అక్కడికి ఎండ్ చేసేసుకోవాలి థ్రెడ్, లేదంటే మళ్ళీ మిడిల్లో థ్రెడ్ సరిగా నాట్స్ అన్నీ కనిపిస్తాయి బయటికి. సో మనం థ్రెడ్స్ ఏమి బయటికి కనిపించకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు లూప్స్ వేసుకుంటే థ్రెడ్ అనేది కుచ్చులోకి కలిపి కుచ్చు వేయచ్చు. సో మనకి థ్రెడ్ అనేది ఎక్కడ బయట కనిపించదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శారీ పళ్ళుకంతా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 150 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. అలాగే స్మాల్ నీడిల్కి 4 స్ట్రాండ్స్ జరీ థ్రెడ్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలాగ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు పైన నుంచి కిందకి సిల్క్ థ్రెడ్ అనేది ఎక్కిచ్చేసి మనకి ఏ సైజులో కావాలో కుచ్చి ఆ సైజులో మనం కట్ చేసుకోవాలి సిజర్ యూజ్ చేసి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు జరీ థ్రెడ్తో మనము నాట్ అనేది వేసుకోవాలండి. చాలా ఈజీ ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇదే మనకి ఈ కుచ్చులు బయట వేయించుకోవాలంటే మినిమం 400 అలాగా పే చేయాలి, లేదంటే అంత తక్కువ కాస్ట్లో మనకి రాదు. సో మనమే స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. ఇలాగ నాట్ వేసేసుకొని కుచ్చి అనేది రెడీ అయిపోయింది. ఇలా ఎక్స్ట్రా థ్రెడ్ అంతా జరీ థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇలాగ ట్రిమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్లో మనకి కుచ్చులన్నీ రెడీ అయిన తర్వాత ఏ సైజు కావాలంటే ఆ సైజు లిటిల్ బిట్ అటు ఇటు ఉన్నా కూడా ట్రిమ్ చేసుకోవచ్చు. ఇలాగ మీరు కింద నుంచి పైకైనా తీసుకోవచ్చు సిల్క్ థ్రెడ్, పైనుంచి కిందకైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎలా అయినా పర్లేదు. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కట్ చేసేసి మనము జరీ థ్రెడ్తో నాట్స్ వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్,
ఎంత ఈజీనో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీ ఈ డిజైన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.